లక్ష్మీ కృష్ణ పరబ్రహ్మణి నమః. భగవద్బృందాలందరికీ కూడా ముందుగా నమస్కారం. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్య నాడు ఈ సంవత్సరం అత్యంత విశేషమైనటువంటి సూర్యగ్రహణం కాబోతుంది. 2019 డిసెంబర్లో 26 తారీఖు నాడు వచ్చినటువంటి షష్టగ్రహ కూటమితో కలిసి ఉన్నటువంటి సూర్యగ్రహణానికి ఇది ముగింపుగా మనం భావించవచ్చు. ప్రస్తుత కాలంలో నెలకొని ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఉత్పాతాలు కావచ్చు, అనేక రకమైనటువంటి సమస్యలు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం ప్రజాజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే భగవంతుడిని ధ్యానం చేసుకోవాలి, ఆయన అనుగ్రహంతో మనం శక్తిని సంపాదించుకోవాలి, మానసికమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యగ్రహణం అనగానే అదేదో మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనేటువంటి భావన కాకుండా ప్రతి ఒక్కరు కూడా భగవద్ధ్యానంతో దీనింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనేటువంటిది నా ఉద్దేశం. అయితే కొన్ని రాశులకు మాత్రమే ఈ యొక్క ఇబ్బంది ఉంటుంది, మిగతా రాశులకు ఉండదు అనేటువంటిది చెప్తున్నప్పటికీ కూడా ఈ గ్రహణ ప్రభావం ద్వాదశ రాశులు అంటే 12 రాశుల వారికి కూడా ఉంది. ఎందుకు ఉంది అయ్యా అంటే ప్రజాజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ప్రతి ఒక్కరి జీవితంలో కోటీశ్వరుడి దగ్గర నుంచి బీదవాడి దగ్గర దాకా అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఇలాంటి వాటిని అన్నీ కూడా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు కూడా భగవద్ ధ్యానం చేసుకుంటూ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే వృషభ రాశి, మిథున రాశి, మీన రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారికి ఇది కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కుంభం, ధనస్సు, తుల, మకరం మధ్యమ ఫలితాలు ఉంటాయి. కొంచెం బాగుండేటువంటివి ఏంటయ్యా అంటే మేషం, కన్య, సింహం ఈ మూడు రాశుల వారికి బాగుంది. వీటన్నిటి నివారణ ఏంటి, మనం ఏం చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఆలోచిస్తే గ్రహణ సమయంలో చేసేటువంటి స్నానం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి శాస్త్రం. గ్రహణ మధ్యమంలో చేసేటువంటి జపం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనందరం కూడా తదనంతరం గ్రహణ శాంతి చేసుకునేటువంటి వారికి కూడా మంచి శుభ ఫలితాలు వస్తుందని చెప్పి శాస్త్రం. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటికీ కూడా అనుగుణంగా శ్రీ నృసింహ సేవాబాయి వారు 20వ తారీఖు, 21, 22 తారీఖుల్లో అత్యంత విశేషమైనటువంటి మహామృత్యుంజయ అమృత పాశుపతం మహాకుబేర హోమాన్ని నృసింహ సేవాబాహిని వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రతి భక్తుడి క్షేమం కోసం, లోకక్షేమం కోసం చేసేటువంటి ఈ మహాయజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఎవరికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా మనందరం సుఖంగా క్షేమంగా ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో వారు నిర్వహిస్తున్న ఈ హోమంలో మీరందరూ కూడా తప్పకుండా పాల్గొనండి. ఈ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం, అలానే లోకరక్షకుడైనటువంటి లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా 22 సూర్యగ్రహణం అయినటువంటి తెల్లారి శ్రీ మహామృత్యుంజయ సహితంగా సుదర్శన నారసింహ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మూడు హోమాల్లో కూడా పాల్గొని లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. అయితే హోమం చేసుకోవడానికి శక్తి లేనటువంటి వారు కనీసం భగవద్ ధ్యానం చేసుకోవడం అత్యంత విశేషం కావడం, ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రహణ సమయంలో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యం అనేటువంటి మహామంత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు. ఓం నమో నారసింహాయ.